తెలంగాణ థర్మల్ పవర్ ను బొగ్గు కొరత వేధిస్తోంది. గత కొద్ది రోజులుగా ఒక్క రోజుకు సరిపడా నిల్వలతోనే విద్యుత్ ఉత్పాదన కొనసాగుతోంది. సాధారణంగా వారం రోజులకు సరిపడా ఉండాల్సిన బొగ్గు కొంతకాలంగా చాలా తక్కువగా ఉంటోంది. రోజువారీ అవసరాలకు సరిపడేలా మాత్రమే బొగ్గు దిగుమతి అవుతోంది. దీంతో ఏ రోజు నిల్వలతో ఆ రోజు వరకే ఉత్పాదన సాగిస్తున్నారు. ఆరు నెలలుగా ఏదో ఒక సమస్యతో ఎన్టీపీఎస్లో విద్యుత్పాదనకు అంతరాయం కలుగుతోంది. మొదట రాష్ట విభజన అంశం, తర్వాత బొగ్గు కొరత, ఆ తర్వాత పీఆర్సీ కోరుతూ ఉద్యోగుల సమ్మె, ఇప్పుడు మళ్లీ బొగ్గు కొరతతో పీఎల్ఎఫ్ పూర్తిగా తగ్గిపోయింది. వారం రోజులకు సరిపడా బొగ్గు నిల్వలతో ఉత్పాదన కొనసాగాల్సిన వీటీపీఎస్లో రోజువారీ నిల్వలతోనే ఉత్పాదన జరుగుతోంది. ఉన్నతాధికారులు కూడా బొగ్గు వస్తే ఉత్పత్తి, లేకుంటే లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట విభజనతో ప్లాంట్ నిర్వహణ కష్టంగా మారిన సంగతి అందరికీ తెలిసినా ఎవరూ నోరు మెదపడం లేదు. 1760 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఎన్టీపీఎస్కు నిత్యం 23,000 టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది. అయితే ఆ మేరకు బొగ్గు మాత్రం సరఫరా కావట్లేదు. ఒక రైల్వే ర్యాకుకు 3,000 టన్నుల బొగ్గు దిగుమతి అవుతుంది. పూర్తిస్థాయి ఉత్పత్తికి నిత్యం 8 ర్యాకులు దిగుమతి కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 3 నుంచి 4 ర్యాకులు మాత్రమే దిగుమతి జరుగుతోంది. దీంతో పరిస్థితి చేజారే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటి వరకు సింగరేణి, తాల్చేరు గనులతో పాటు ఇతర దేశాల నుంచి థర్మల్ ప్లాంట్కు బొగ్గు దిగుమతి అవుతోంది. ఇతర దేశాల నుంచి వచ్చే బొగ్గు ధర పెరగడంతో పాటు రవాణా కూడా కష్టమవడంతో దిగుమతి పూర్తిగా నిలిచిపోయింది. వేసవి ఉష్ణోగ్రతలు పెరగడంతో సింగరేణి, తాల్చేర్ల నుంచి వచ్చే బొగ్గు దిగుమతులు తగ్గాయి. అక్కడి పరిస్థితుల ప్రభావం, కూలీల కొరత, ఇతరత్ర అంశాలు దీనికి ప్రతిబంధకంగా మారాయి. బొగ్గు కొరతతో చాలా యూనిట్లలో ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా తగ్గించారు. 210 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లలో 130 మెగావాట్లు, 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లో 300 మెగావాట్ల ఉత్పాదన మాత్రమే చేస్తున్నారు. ఇప్పటికే 6 యూనిట్లో బాయిలర్ ట్యూబ్లో ఏర్పడ్డ సాంకేతిక లోపంతో ఉత్పాదన పూర్తిగా నిలిచిపోయింది. మిగిలిన యూనిట్లలో లోడ్ తగ్గించి ఉత్పాదన చేయడంతో 1760 మెగావాట్ల ఉత్పాదన కలిగిన సంస్థలో ప్రస్తుతం 1100 మాత్రమే ఉత్పాదన జరుగుతోంది. ప్లాంటు మొత్తం బాగున్నా బొగ్గు దిగుమతులు తగ్గడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. జెన్కో ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట ప్రభుత్వం సంస్థ పరిధిని బట్టి నిబంధన ఏర్పాటు చేసి బొగ్గు నిల్వలను ఇక్కడికి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. వీటీపీఎస్లో ఉత్పత్తి తగ్గితే ఆంధ్రతో పాటు తెలంగాణలో కూడా కోతలు పెరిగే ప్రమాదం పొంచి ఉంది.